అమ్మ అసలు ఎలా ఉందంటారు పేదల పార్టీ అన్నాడు, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు, నేను మొత్తం చూసా విన్నా అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అలా ఉందంటే పదార్థాలు పథకాలు ఎందుకు పనికి మాలి పదార్థాలు? మరి పథకాలు పెట్టాడు దేనికి పెట్టాడు? ఈ స్కూల్ పిల్లలకి వేస్తున్నాం అంటున్నాడు, ఎవరికి వేస్తున్నాడు? 100% 50 మంది పడితే 50 మంది పడట్లా. ఆటో సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి ఎందుకు 10,000 వేస్తున్నాడు? అదే లేనోడికి చూస్తే మంచిదిగా. ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం, పనులు ఎవరికి ఉండట్లా. ఆడొచ్చాడు కరోనా మొదలైంది, ఇంక ఈ పనులు ఉండట్లా, బతకడానికి మార్గము లేదు. ఒకళ్ళు కష్టపడితే ముగ్గురిని పెంచాలి. ఇంటద్దులు పెరిగిపోతున్నాయి, కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి. ఇదివరకు 152 వచ్చేది కరెంటు బిల్లు, ఇప్పుడు 1,000 రూపాయలు లోపు వస్తుంది కరెంటు బిల్లు. గ్యాస్ బండ్లు ఇప్పుడు 1,000 రూపాయలు ఉండేది, మొన్నటి వరకు 600 ఉండేది, 500 ఉండేది, ఇప్పుడు 1,000 అయింది. ఇప్పుడు నిన్నటి నుంచి 1,200 అయింది గ్యాస్ బండ. ఇంకెలా బతకాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి? మరి ఆయన ఆ రోజు అన్నాడుగా నాకు ఒక అవకాశం ఉండి మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా, నాకు ఒక ఛాన్స్. అతను దొంగ అట్లా వేపించుకున్నాడో తెలీదు, మరి అతను నిజాయితీగా గెలిచాడో తెలీదు. గెలిచినా కూడా ఇలా చేస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు ఎవరికి కూడా. మరి సామాజిక పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ రోజు నా ఇల్లు కట్టిస్తా ఉన్నారు, ఇళ్ళ స్థలాలు అన్నారు, అవి అందరికి ఎవరికి రాలా? అటు కాసి వచ్చినాయి అంట, అవి కూడా అయ్యా చెత్త ప్యాకెట్ల దగ్గర అక్కడ ఇచ్చారంట. ఎవరైనా అలాంటి చోటు ఉంటే రోగాలు వచ్చి ఇదైపోతాంగా మనుషులు. ఆడు చక్కగుంటే సరిపోయింది, అది మనుషులు ఇంకెవరు చక్కగా ఉండవసరం లేదు. ఆడి గురించి ఆలోచించుకుంటాడా? ప్రజల గురించి ఆలోచించాడా? ప్రజల గురించే కదా అన్ని 1,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను చూసా, నేను విన్నా అన్నాడు కదా. మరి ఏమున్నాడు, ఏమున్నాడు అంటే ఎలా ఉందంటారు? మీరు ఒక సామాన్య గృహిణిగా ఈరోజు ధరలు పెరిగిపోయినాయి, నెలవారి పట్టి మీకు తెలుసు, ఇంతకుముందు ఎంత ఏది ఇప్పుడు ఎలా ఉంది? మరి గత ప్రభుత్వానికి మినపప్పు కిలో 80 రూపాయలు ఉండేది, ఇప్పుడు 130 రూపాయలు అయింది కిలో మినపప్పు. కందిపప్పు రేట్లు అలాగే పెరిగిపోతుంది. పంచదార 35 రూపాయలు ఉండేది, ఇప్పుడు 41 అయ్యింది పంచదార. ప్రతిదీ రేట్లు పెరిగిపోతుంది. ఈరోజు ఒక మహిళగా అమరావతిలో మహిళలు కాలినడకని తిరుపతి దాకా వెళ్ళే పరిస్థితి, మీరు ఒక మహిళగా ఏం చెప్తారమ్మా అమరావతిలో మహిళలకు కానీ రైతులకు కానీ ఆ కష్టాలు అవసరం అంటారా? రైతులకి అంటున్నారు, రైతులకి ఏం చూడట్లేదు. అతను రైతులు పథకాలు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఏం చూడట్లే అనకూడదు. కానీ 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఎందుకండి? వాళ్ళు ఇంట్లో ఉంటారుగా చూడడానికి, అదే లేని వాళ్ళకి చూస్తే మంచిదేగా. ముసలి పింఛన్లు లెక్క అయితే వృద్ధులకి వీళ్ళకి ఇస్తున్నారు 3,000, వాళ్ళకెందుకు 250 ఇస్తున్నారు? వాళ్ళకి ఆ 3,000 ఇవ్వచ్చుగా. ఫస్ట్ వాడు ఓటు వేయకు ముందు అన్నారు 3,000 ఇస్తా నేను ఫస్ట్ నుంచి అని చెప్పాడు. 200 పెంచుకోతున్నాడు వాడు. అంటే 5 సంవత్సరాల పాటు 200 పెంచుకొస్తే లాస్ట్ సంవత్సరానికి 3,000 అవుతాయి అని వాడు లెక్క. అది అక్కడ 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 ఆస్తులతో అక్కడ పెట్టి అక్కడ పథకాలు అక్కడ ఈ చేసి పథకాలు ఇవ్వడం అంటే రాష్ట్రానికి ఏమి ఆదాయం లేకుండా పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. రావాల్సిన వాళ్ళకి వస్తున్నాయండి పథకాలు అనకూడదు. కానీ సపోజ్ నా గురించి చెప్పుకుంటున్నాను, నాలాంటి ఆడపిల్లలు కూడా ఉంటారు, నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇన్ని పథకాలు పెట్టాడు, మాకు ఒక్క పథకం కూడా దేనికి రాలా. పిల్లలకు పెట్టారు, మా అమ్మాయి ఇప్పుడు 1st క్లాసు, మా అమ్మాయికి ఏమి రాలేదు. అమ్మ పథకం ఏదో అన్నారుగా, అది రాలా. మా ఆయనకి ఆటో ఉంది, మరి సొంత ఆటో. ఇప్పుడు మా ఆయనది అద్దె ఆటోనే 300 రూపాయలు అది. ఇప్పుడు అద్దె ఆటోని మేము నడుపుకుంటున్నాం, ఇది కూడా మేము మొన్నే కొనుక్కున్నాం, 50,000 ఇచ్చి కొనుక్కున్నాం దీన్ని. మరి దీనికి రెంట్లు ఇవన్నీ కట్టుకోవాలా? నెల వచ్చేపటికి దీనికి 6,000 రెంట్ కట్టాలి. మరి అడిగాము, అడిగితే పెడతాము మీరు అక్కడికి రండి ఇక్కడికి రండి అని అంటారు. మొత్తం మీద ఎలా ఉందంటే ఈ 2.5 ఏళ్ల పాలన అనుకున్నట్టుగా ఆయన చెప్పినట్టుగా నాకు మంచి పరిపాలన అందిస్తా అన్నట్టుగా ఉందంట. ఏం పరిపాలన ఉందండి? ఆడు నేర్పోయిన పథకాలు పెడుతున్నాడు, ఏం మంచి పథకాలు ఏం అది అప్పులు పాలైపోవడమే కదా అనకూడదు. కానీ ఇంటద్దులు కట్టుకోవాలన్నా ఏ వస్తువులు తాకట్లు పెట్టుకొని ఇంటద్దులు కట్టుకుంటున్నాం ఎవరమైనా, అంతే కదా. ఉండట్లే కానీ మామూలుగా ఇప్పుడు ఆయన మాత్రం అనే ఇప్పుడు కింద వాళ్ళే నాశనం చేసేస్తున్నారు. ఆయన బాగానే వస్తున్నాడు డబ్బు అనేది, ఇప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళే కదా చేసేస్తున్నారు మొత్తం. ఆయన అనుకుని ఏం లాభం ఇప్పుడు?
డబ్బులు ఇస్తే మంచిడేనంటావా? ఇంకా ఇంకేం వద్ద పనులు కానీ ఏమో, పనులన్నీ జరిగితే మంచిదే కదా అందరికి. ఇప్పుడు పనులు జరగపో మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మేము, ఇప్పుడు రొయ్యలు చేపలు అని చెప్పి మార్కెట్లు పెట్టాడు, మాకేం రొయ్యలు చేపలు అమ్ముకోవడానికి లేదు. ఇప్పుడు మేము అట్ట గట్ట అమ్ముకుంటే ఊళ్ళో తిరగనీయట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి కూడా అట్లాగే. కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇంటద్దెలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి, అట్లాగే సర్దుకొని ఉంటున్నాం మేము. కానీ రోడ్డెక్కి ఏం చెప్పట్లేదు కదా. ఆ జగన్ అన్న కూడా తెలుసుకొని ఆయన ఇలా చేస్తే మాకేం ఇబ్బంది ఉండదు. తెలుసుకునే పరిస్థితి ఉందంటావా? ఈ రోజున ఏం జరుగుతుంది? ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా, సంతోషంగా ఉన్నారా? ఏమని సరే ఆయనదా, ఆయన ముఖ్యమంత్రి ఎవరు లేరు. మాకు అనేది మా అమ్మ వడి పడిద్ది, అన్ని పడుతున్నాయి మాకు అనేది, మాకు అన్నీ చేస్తున్నాడు. ఏందంటే ఈ మందు గురించి అవన్నీ మాకేం తెలియదు. మాకైతే అన్ని సైకరంగా ఉన్నాయి. ధరలు పెరిగితే ఇబ్బంది లేదంట? ఇప్పుడు ఇప్పుడు మనకు వచ్చే రూపాయి ఇప్పుడు 180 రూపాయలు నూనె ప్యాకెట్. మనం కష్టపడేది ఎంత? మహావతి తిరిగితే 200-300 మిలుగుతాయి, మాకు మిలుగుతాయి. అవి వచ్చి నీ నూనె ప్యాకెట్కే పోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ 10 తారీఖుకి గ్యాస్ బండ 1500 పెంచుతారంటున్నారు. మరి పొయ్యిల మీద వండుకోవాలో, మరి గ్యాస్ మీద వండుకోవాలో, ఉన్న వాళ్ళు అంటే వండుకొని తింటారు. మా బోటలు ఏం చేయాలి ఇంకా? ఆ రూపాయి పట్టే కదా ఆయన మాకేసేది. అదే ఇప్పుడు మా రూపాయి మేము వేస్తున్నాము, ఆ రూపాయి మాకే వేస్తున్నాడు. ఇక ఆయన చేసేది ఏముంది ఇంకా? మరి ఈ రోజు మాకేయట్లేదుగా, ఆయన రూపాయి మాకేయట్లేదు, మా రూపాయి మాకేస్తున్నాడు. అది మగాళ్ళు మందు తాగే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు నేను పెంచితే తాగడం మానేస్తాడు. తాగు ఎందుకు అట్లా ఎందుకు మానేస్తాడు? ఇంకా రేట్ ఎక్కువైనా బాగాలేదు. ముందు ఎలా మానేస్తాడు? తాగేవాడు ముందు మానడు కదా. ఇంకా రేట్ ఎక్కువైనా ఇంకా రూపాయి ఎక్స్ట్రా పడేసి కొనుక్కుంటాడు. సాధారణ వాళ్ళు నీకు తెలిసింది కూడా అక్కడ వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి తెలియదు. ఎందుకు తెలియదు వాళ్ళకి? మనకంటే మంది చిన్న బుర్ర, వాళ్ళు పెద్ద బుర్రలో. మనం ఎంత టోలం వాళ్ళ కాలేదు కింద సరిపోము. అదే ప్రభుత్వం అనేది కొంచెం ఇలాంటివి తగ్గిస్తూ ఉంటే బాగుంటుంది. అంటే 2.5 ఏళ్ల కాలంలో అభివృద్ధి కానీ లేకపోతే పరిశ్రమలు కానీ పనులు కానీ ఉంటున్నాయి? అభివృద్ధి ఏం లేదండి, పనులు ఏం లేవండి. పనులు చేసుకుందామని లేదు, వ్యాపారాలు లేవు. టైప్ పనులు కానీ ఏ పనులు చేద్దామని లేవు, వ్యాపారాలు లేవు, ఏం లేవు. అంటే ఇబ్బందులు ఉన్నాయి అందరికి. ఉన్నాం చేతిలో ఎందాలంటే రూపాయి ఉండేది, ఇప్పుడు రూపాయి లేదు. ఎవరి కాడ ఉన్నాం అలా కూను తిన్నాం. మందు బారుకు వెళ్తే 250-300 ఎక్కడికి వెళ్ళినాను. మరి ఒక అవకాశం ఉండే, ఒక ఛాన్స్ ఇవ్వండి, మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నాడు కదా. పథకాలు నిజంగా అదే అందరికి వస్తాయి అంట? వస్తాయి, కొంతమందికి వస్తాయి, కొంతమంది రావు. అంతే. మరి అందరి మీద ఈ భారం మాత్రం అందరికి ఉంటుంది? లేపుతారు. ఇంక భారాలు అంతా మానవుడైన తర్వాత భారాలు ఉంటాయి, చెత్తపండు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మన పళ్ళు అమ్మేవాళ్ళ అవసరంకి. మరి దానికి మనకు నువ్వు కట్టాలన్నా నీకు 1 రూపాయి చేతిలో ఉండాలి కదా. చేతిలో ఉండాలంటే మనకి అదే బాధపడడం ఇంకా అంతే. మరి ఒక అవకాశం ఇట్లా ఉండదు అనుకున్నావు? పరిపాలన ఇంతవరకు ఎలా ఉంటుందని నేను అనుకోలేదండి. నాకంటే అప్పుడు ఆ పరిస్థితులను కొద్దిగా బాగుండేది, ఈ పరిస్థితి కొద్దిగా ఇబ్బంది పడతాను. పన్ను మరి ఇంక ఇళ్ళు కట్టిస్తాడు. ఇల్లు ఇంకేమంటే మనకి అసలుకే మనకి లేదు. ఇంకేం ఇల్లు కడతారండి? ఎంత మన డబ్బాలు తీసి అక్కడ పెడుతుంటే తెలంగాణ పెడితే ఇంకేముంది మనకి? అది సామాన్యుడు నువ్వే అట్లా ఇంత ఇదిగా చెప్తే మరి ఆయనకి తెలియదు? పెద్ద ఆయనకి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి తెలుసు తెలియక మనం ఏం చేస్తాం మనం? అది ప్రజలు గమనించరన్న గమనించరు. ఇబ్బందులు ఆ డబ్బు ఇస్తే చాలా, 500 ఇస్తే చేసేస్తారు. ఆ టైంకి మనకు 30-40 సేలు తాగించేస్తాను. ఎవరికైనా నీతి లేదు, గుంజుతారు గుంజుతారు. అంతే వైసీపీ వచ్చిన తర్వాత గుంజుతారు. అది తెలుసు జనాలకి. రౌడీ జనం ఎక్కువ అవుతుంది, అన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఇది కరెక్టేనా? ఇప్పుడు మన ప్రజాస్వామ్యం కదా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో రాజ్యాంగం, ఇంకేం రాజ్యాంగం, ఇదే రాజ్యాంగం మనం. అదే ఏమంటావు అసలు? ఇంకేం చెప్తాం? ఏమీ లేదు. 2.5 ఏళ్ల కాలంలో ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? ఇంకేం చెప్తాం? ఇంకా ఇంక ఇదే పరిస్థితి.